రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం. పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో చదువుకోలేదు. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్లు తీసుకోలేదు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివింది. అధ్యాపకులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా వింది. సొంతంగానే చదువుకుంది. అలా ఆమె పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది. ఏకంగా ఐఐటి ధన్బాద్లో సీట్ సంపాదించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పవిత్ర ఘనతపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీని ఇప్పుడు చూద్దాం. చదవాలన్న శ్రద్ధ ఉంటే చదువు కొనాల్సిన పని లేదు. ఈ విషయాన్ని భద్రాద్రి కొత్తగూడెంకి చెందిన పవిత్ర రుజువు చేసింది. తల్లి వ్యవసాయ కూలి, రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం, ప్రభుత్వ జూనియర్ కాలేజీ చదువు అయినా ఆ విద్యార్థినికి తాను బాగా చదువుకోవాలన్న తపన ముందు అవేవీ అడ్డుకాలేదు. బాగా చదువుకుని ఏదైనా సాధించాలన్న తపన ప్రభుత్వ కాలేజీ లెక్చరర్ల తోడ్పాటు పవిత్రను ఐఐటిలో సీటు సాధించేలా చేసింది. నేను చదవడానికి ఎంతో కష్టపడేదాన్ని సార్. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పరిస్థితులు కొంచెం అలా ఇలా ఉండడం వల్ల మంచి చదువుకోవాలి, మంచి స్టేజ్లో ఉండాలనేది నాకు చిన్నప్పటి నుంచి బాగా ఆశ బాగా కోరిక సార్. అందుకోసం ఎంతో కష్టపడి చదివాను. నేను చదవడానికి కూడా నా పేరెంట్స్ కానీ మా లెక్చరర్స్ కానీ ఎంతో హెల్ప్ చేసేవాళ్ళు. ఎంతో కష్టపడి చదవడం వల్లే వచ్చింది అనుకుంటున్నాను సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివిన ఎస్ పవిత్రకు ఐఐటి ధన్బాద్లో సీటు లభించింది. ఐఐటి, ఎన్ఐటి, IIIT ప్రవేశాలకు చేపట్టిన ఉమ్మడి ప్రవేశాల కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపును జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ ఇటీవల ప్రకటించింది. ఇందులో పవిత్రకు ఐఐటి ధన్బాద్లో సీటు లభించింది. ఈ విద్యార్థి చాలా నిరుపేద విద్యార్థి. కనీసం భోజన వసతి, మధ్యాహ్నం కూడా పొందలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు చాలా నిరుపేద, వ్యవసాయ కూలీగా ఉంటున్నారు. అలాంటి అమ్మాయికి కనీసం ఫీజు కూడా కట్టించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అమ్మాయికి అధ్యాపకుల యొక్క సహకారం చాలా ఉంది. అమ్మాయి కూడా చాలా వినయవిధేయతలతోటి అధ్యాపకుల్ని కానీ పెద్దలు కానీ గౌరవిస్తూ తనకున్న ప్రతి సందేహాన్ని వెంటనే తీర్చుకుంటూ ఈ స్థాయిలో ఈ ఐఐటిలో సీట్ సాధించడం అనేది ఎంతో గర్వకారణం అనిపిస్తుంది. పవిత్ర తల్లి ధనలక్ష్మి రోజూ కూలి పనికి వెళ్తూ కూతురు పవిత్రను చదివించింది. పవిత్ర ఎలాంటి కోచింగ్ లేకపోయినా కష్టపడి చదువుకుని ఇంటర్మీడియట్లో 936 మార్కులు సాధించింది. జేఈఈ అడ్వాన్స్డ్లో